ఇరవై నాలుగు ఎన్నికలు భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎందుకంటే మళ్ళీ మోదీనే ప్రధానమంత్రి అవుతారు విత్ క్లియర్ మెజారిటీ అంటే రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి అక్కిబార్ చార్సోపార్ అనే నినాదంతో భారతదేశ ప్రజలు ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మోడీ మళ్ళీ విజయం సాధిస్తారు నాలుగు వందల సీట్లకు పైగా గెలుస్తారు అని అనుకున్నప్పుడు వాళ్ళకి రెండు వందల నలభై దగ్గరే ఆగిపోయారు అయితే ఇక్కడ ఇప్పుడు భారతదేశం మొత్తం ఏం ఆలోచిస్తుందంటే ఎందుకు మోడీ రెండు వందల నలభై దగ్గరే ఆగిపోయారు ఏ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ బీజేపీకి ఓటేయలేదు మోదీని నమ్మలేదు అనేది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ సాగుతుంది నిజానికి ఈ చర్చలో మనకి తేలుతుంది ఏంటి అంటే భారతదేశ ప్రజలలో దళితులు ముఖ్యంగా దళితులు బీజేపీని నమ్మలేదు మోదీకి ఈసారి ఓట్లేయలేదు అందుకే మోదీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లోకి దిగజారారు అంటే ఒక ఆటోక్రాటిక్ రూల్ చేస్తున్న మోదీని అహంకారాన్ని దెబ్బ కొట్టింది దళితులు మాత్రమే అని స్పష్టంగా ఈ సర్వేలు ఈ ఓట్ షేర్ మనకు చెప్తుంది ఒకసారి ఇండియా కూటమికి వచ్చిన సీట్లన్నీ ఎన్డీఏ కూటమికి వచ్చిన ఎస్సీ సీట్లు ఎన్నో మనం ఒకసారి చూద్దాం నేను చేతన్ మైక్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రారంభమైనప్పుడు ఇది మోడీకి సునాయాసనమైన విజయం అని అందరు భావించారు అంటే అబ్కీ బార్ చార్సో పార్ అనే ఒక నినాదంతో మోడీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చినప్పుడు ఇది చాలా ఈజీ అని ప్రశాంత్ కిషోర్ కానీ అన్ని నేషనల్ మీడియాలు విస్తృతంగా ప్రచారం చేయడం మనం చూసాం అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీటన్నిటికి తారుమారుగా అంటే తలకిందులైన రిజల్ట్స్ మనకు కనిపించినాయి మోడీకి క్లియర్ చార్సోపారు కాదు కదా రెండు వందల నలభై దగ్గరే బీజేపీ ఆగిపోవడాన్ని మనం చూసాం అయితే ఎందుకు బీజేపీ రెండు వందల దగ్గరే ఆగిపోయింది అన్నప్పుడు ఒక స్టడీ ఒక క్లియర్ ఎనాలిసిస్ మనకి ఇప్పుడు బయటకు వచ్చింది ఆ స్టడీ ఏం చెప్తుంది అంటే ఎన్డీఏ వర్స్ ఇండియా పోటీ చేసిన సీట్లల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన దెబ్బ తగిలింది అంటే బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఆరు సీట్లున్న బీజేపీ ముప్పై సీట్లకు పడిపోయింది అంటే దేశవ్యాప్తంగా దళితులు బీజేపీని ఈసారి తిరస్కరించడంతోనే మోదీ సునాయాసంగా ప్రధానమంత్రి అవ్వాల్సిన మోదీ అతి కష్టం మీద ఇతరుల దయాదాక్షిణాలతో ఎన్డీఏ పక్షాన్ని అందరినీ కలుపుకొని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే అంశాన్ని ఈ స్టడీ మనకి చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తుంది అంటే ఒకసారి మనం ఈ స్టడీని చూసినప్పుడు ఒకటి రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ఒక సంవత్సరంగా మనకు ఒక స్పష్టమైన నినాదంతో ముందుకొచ్చారు బీజేపీ మరొకసారి గెలిస్తే రాజ్యాంగాన్ని టచ్ చేస్తుంది అని రాజ్యాంగం అంటే ఈ దేశ ఆత్మ అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్కిటెక్ట్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా అంబేద్కర్ని చెప్పుకుంటాం ఇది దళితులకు ఒక సెంటిమెంట్ లాంటిది భారతదేశానికి రాజ్యాంగం అంబేద్కర్ రాయడంతోనే ఈ దేశంలో దళితులకు హక్కులు వచ్చినాయని మనం భావిస్తాం దళితులే కాదు భారతదేశం సస్యశ్యామలంగా లేదు భారతదేశం ప్రశాంతంగా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఇంత డైవర్సిటీ ఉన్న ప్రాంతాలన్నీ కలిసిగట్టుగా రక్తపాతం లేకుండా జీవిస్తున్నాయి అంటే అది కేవలం భారత రాజ్యాంగం వల్లే సాధ్యమైంది అని మనందరం విశ్వసిస్తాం అయితే ఈ రాజ్యాంగాన్ని టచ్ చేయాలి అన్న భావన ఎప్పుడైతే బీజేపీలో కలిగిందో దాన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని గ్రాస్ రూట్ లెవెల్కి ఎప్పుడైతే రాహుల్ గాంధీ అను ఖర్గే తీసుకెళ్లగలిగారో ఖచ్చితంగా దళితుల్లో ఒక ఆలోచన మొదలైంది అరే ఇంకొకసారి మోదీ గారు గెలిస్తే ఇంకొకసారి బీజేపీ గెలిస్తే భారత రాజ్యాంగాన్ని అది అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని వీళ్ళు టచ్ చేసే ధైర్య సాహసాలు చేస్తారేమో అన్న భయం దళితుల్లో కలిగింది అందుకే మొత్తానికి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీకి ఎంత డిస్ట్రక్షన్ చేయాలో అంత డిస్ట్రక్షన్ దళితులు చేశారు అందుకే దేశవ్యాప్తంగా బీజేపీని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దళితులు దెబ్బ కొట్టినట్టు మనకి సర్వే చెప్తుంది ఒకసారి మనం ఈ సర్వే చూసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఆరు సీట్లున్న బీజేపీ ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ముప్పై సీట్లకు పడిపోయింది అదే రెండు వేల పంతొమ్మిదిలో ఆరు సీట్లు మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఎస్సీ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఇరవై సీట్లను గెలుచుకుంది అంటే సౌత్ ఇండియాలో కావచ్చు నార్త్ ఇండియాలో కావచ్చు దళితులు మొత్తం కాంగ్రెస్కి ఓటు షిఫ్ట్ చేసినట్లు మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అందుకే కాంగ్రెస్ ఓట్ షేర్ మూడు శాతం పెరిగినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ కా ఈ సీట్లలో ఇండియా కూటమిలో ఎవరెవరు ఏ ఏ ప్రాంతాల్లో గెలిచారు అని మనం చూసినప్పుడు ఇండియా కూటమికి వచ్చిన సీట్లలో ఎస్సీ నియోజకవర్గాలు చాలా బలంగా ఉన్నాయి కాంగ్రెస్ ఇరవై సీట్లను సాధిస్తే తృణమూల్ కాంగ్రెస్ ఆరు సీట్లను సాధించింది డిఎంకే మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచింది వీసీకే పార్టీ రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచింది ఇక సిపిఐఎం సిపిఐ శివసేన ఆప్ పార్టీలు ఒక్కొక్క సీట్ని గెలుచుకున్నాయి ఇక కాంగ్రెస్ పోటీ చేసిన ప్రాంతాల్లో ఎన్ని ఎస్సీ నియోజకవర్గాలు గెలిచిందన్న విషయాన్ని మనం ఒకసారి చూస్తే ఆశ్చర్యపోయే రిజల్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కాంగ్రెస్ తెలంగాణలో పోటీ చేసిన మూడుకు మూడు ఎస్సీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది ఇక హర్యానాలో రెండు నియోజకవర్గాలు ఉంటాయి ఎస్సీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ రెండుకు రెండు గెలుచుకుంది ఇక కర్ణాటకలో ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మూడు నియోజకవర్గాలు రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది కేరళలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక నియోజకవర్గం గెలిచింది మహారాష్ట్రలో అయితే ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎస్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది ఇక పంజాబ్లో నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే రెండు నియోజకవర్గాల్లో గెలిచింది ఇక రాజస్థాన్లో నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మూడు నియోజకవర్గాల్లో గెలిచింది ఓవరాల్గా మనం ఈ సినారియో చూసినప్పుడు ఓవరాల్గా కాంగ్రెస్ గెలిచిన సీట్లు తొంభై తొమ్మిది సీట్లు అయితే అందులో ఇరవై సీట్లు ఎస్సీ నియోజకవర్గాల సీట్లు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే కాంగ్రెస్ మూడు వందల ముప్పై సీట్లు దగ్గర దగ్గర పోటీ చేస్తే తొంభై తొమ్మిది సీట్లలో కాంగ్రెస్ గెలిచింది అంటే థర్టీ పర్సెంట్ కంటే తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఎస్సీ నియోజకవర్గాలను పర్టికులర్గా ఎస్సీ నియోజకవర్గాలను మాత్రమే తీసుకున్నప్పుడు స్ట్రైక్ రేట్ సెవెంటీ పర్సెంట్ కాంగ్రెస్కు ఉంది ప్రతి చోట గెలి కాంగ్రెస్ తెలంగాణలో మూడుకి మూడు చోట్ల గెలిచింది హర్యానాలో రెండుకి రెండు చోట్ల గెలిచింది మహారాష్ట్రలో ఐదు చోట్ల పోటీ చేస్తే నాలుగు చోట్ల గెలిచింది అంటే స్ట్రైక్ రేటు చాలా హైగా ఉంది అంటే ఎస్సీలు పూర్తిగా కాంగ్రెస్తోనే ఈసారి వెళ్ళారు అని ఈ ఈ స్ట్రైక్ రేట్ మనకు ఖచ్చితంగా తెలుపుతుంది ఇక బీజేపీ రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకున్నప్పుడు పూర్తిగా ఎస్సీ నియోజకవర్గాల్లో డౌన్ అవుతూనే వచ్చిందని మనకి స్పష్టమైన రిజల్ట్స్ ఓట్ షేర్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఎందుకు ఎందుకు ఈ పరిస్థితి బీజేపీకి వచ్చింది అంటే ఎందుకు మోదీ గారు మళ్ళీ సునాయాసంగా ప్రధానమంత్రి కాలేకపోయారు లేదు బీజేపీ రెండు వందల డెబ్బై రెండు మార్కు దాటలేకపోయింది ఈ దేశ ప్రజలకు ఎవరు భరోసాను కల్పించారు ఈ దేశ ప్రజల్ని ఎవరు రక్షించారు అన్నప్పుడు మళ్ళీ ఒకటే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఈ మోదీని ఆ పవర్లోకి అంటే సునాయాసనంగా రెండు వందల డెబ్బై రెండు మార్క్ దాటకుండా ఆపగలిగింది దళితులే అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది